తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అద్మానయం ఆస్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, ప్రత్యేక పోలీస్ బలగాలతో పాటు ఆక్టోపస్ దళాలను బందోబస్తుకు వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. అంతర్వేది ఉత్సవాలకు కూడా అదనపు భద్రత కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ అమలాపురం వచ్చిన జరిగింది. ఈరోజు ఫోర్త్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఫైనల్ ఫేజ్ ఉంది. ఇప్పటి వరకు చూస్తే ఆల్ త్రీ ఫేజెస్ ఇచ్చుకున్నారు. జిల్లా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా మనకి 269 గ్రామ పంచాయతీ, తర్వాత 3200 వార్డ్స్ ఎలక్షన్ మార్నింగ్ నుంచి 6:30 నుంచి ప్రశాంతంగా జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయం వస్తే ఇమీడియట్లీ మన ఎస్ఐ సిఐ దగ్గర వెళ్తూ ఆల్ స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ హ్యావ్ బీన్ టేకన్ కేర్ ఆఫ్. 3:30 వరకు ఎలక్షన్ జరిగితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అగైన్ టర్న్అవుట్ ఆఫ్ 80%. ఇప్పుడు వరకు చూస్తే 11:30కి ఫిగర్ చూస్తే 55% ఓటింగ్ జరుగుతున్నాయి. లైక్ లాస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ 80% క్రాస్ అయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ టైంకి మన తరఫున ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడం జరిగింది. రేపు మనకి అంతర్వేది కళ్యాణ స్వామికి మళ్ళీ ఉంది. సో దానికోసం మనకి సెపరేట్ ఫోర్స్ అక్కడ పెట్టడం జరిగింది. మనం రిసీవ్ కౌంటింగ్ అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళతో మన తరఫున ఎక్సెస్గా ఈరోజు లాస్ట్ డే ఉంది. దానికోసం ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టడం జరిగింది, ఇంక్లూడింగ్ ద ఆఫీసర్స్ ఆఫ్ డిఎస్పీ ర్యాంక్ అండ్ అబో. ఇంపార్టెంట్ విలేజ్ ఇక్కడ గర్వ అవకాశం ఉంది. అక్కడ డిఎస్పీ స్థాయిలో సిఐ స్థాయిలో ఆఫీసర్ పెట్టడం జరిగింది. సో వెరీ ఇన్ష్యూరింగ్ దట్ ద పీస్ఫుల్ ప్రాసెస్ విల్ కంటిన్యూ అండ్ 11 వర్క్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ మేజర్ పంచాయతీ షుడ్ గెట్ డిపెండింగ్ ఆన్ ద క్లైమేట్ అండ్ అదర్ ఇష్యూస్ వీఆర్ ఆల్ గేట్ అప్.